అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలి కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు చెల్లించాలి మరియు అంతిమ సంస్కారానికి 15000 రూపాయలు తక్షణమే చెల్లించాలి ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నెల్లూరు జిల్లా నాయుడుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి అనేక డిమాండ్లతో ఆర్డీఓ సరోజనికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజా శ్రేయస్సు కోసం అమ్మా క్యాంటీన్ను యథావిధిగా కొనసాగిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దానిని నిర్వీర్యం చేశారు అదేవిధంగా చనిపోయిన వారి అంత్యక్రియలకు 15000 రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ యువ నాయకుడు దార్ల రాజేంద్ర మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కందల కృష్ణారెడ్డి అందరికి నమస్కారం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరియు మా లోకేష్ గారి ఆదేశానుసారం ఈరోజు ఆర్డీ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నా క్యాంటీన్ని ఈ కరోనా టైంలో తెరిస్తే బాగుంటుంది అనేది అన్నా క్యాంటీన్ తెరవడం జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వాళ్ళకి 50 లక్షలు బీమా కల్పించాలన్నది మా పార్టీ ప్రధాన డిమాండ్ అలాగే ప్రతి కోవిడ్ మృతునికి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వమని మేము కోరుతున్నాం కరోనా మృతులకి దాన సంస్కారాలకి 15000 అడుగుతున్నాం ఆక్సిజన్ మరియు ప్రభుత్వ మన్నాలై 25 లక్షలు ఇవ్వమని చెప్పి మా పార్టీ కోరుతుంది దీనికి సంబంధించి ప్రతి రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో ఈరోజు అధికారులను కలిసి మేము తెలియజేశాం దానిలో భాగంగా ఈరోజు నాయుడుపేటలో ఆర్డీఓ గారికి అందజేశాం అసలు తమిళనాడులో ప్రభుత్వం మారింది మారంగానే అంతకుముందు ఉన్న క్యాంటీన్ని ఆమె పేరుతోనే తిరిగి ప్రారంభించారు మేము మా పేరుతో కూడా పెట్టమని మేము చెప్పట్లేదు వాళ్ళనే వాళ్ళ రంగులు వేసుకున్నారు వాళ్ళ ఇది చేసుకుంటున్నారు వాళ్ళ దాంతోనే ప్రారంభించి ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండే విధంగా ప్రజలకి ఈ కోవిడ్ పరిస్థితుల్లో అన్నం అన్నా సరే అందించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని ఈ ప్రభుత్వ తీరును మేము నిరసిస్తూ దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఈ వారం రోజులు ప్రతిరోజు రోజుకో ప్రోగ్రాం చేస్తామని తెలియజేసుకుంటున్నాం